బాహుబలిలో కొంచెం సీరియస్ పాట ఒకటి పాడారు కదా, దాని మీద ఏమైనా అంటే ఇట్లా పాడటానికి ముందు ఏమైనా డిస్కషన్ కానీ గైడెన్స్ కానీ ఏమైనా వచ్చిందా మీకు? అది దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ నేను ఏ రకం పాటలు పాడగలను, ఈ అమ్మాయికి మెలడీ ఇచ్చినా షీ కెన్ హ్యాండిల్ అనే క్లారిటీ ఉంది సార్. బాహుబలిలో పాట నాకేం చెప్పారంటే, ఒక గీతా మాధురి పాడింది పాట అని ఎవరికి తెలియకూడదు. హీరవాణి సార్ ఇస్ వెరీ గుడ్ విత్ ఎగ్జాంపుల్స్. యాజ్ యు నో, వల్లి మ్యామ్ చెప్పారట, అంతమందితో ట్రై చేయించబదులు ఒకసారి గీతా మాధురితో ట్రై చేయించండి సరే అని నన్ను పిలిచారు. ఆ రోజు అసలు నిద్రే లేదు సార్ నాకు, అది వెల్లూరు నుంచి వచ్చాను, సడన్ గా ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాను. ఇంకా నేను అక్కడికి వెళ్ళి అసలు ప్రిపేర్డ్ గానే లేను. చాలా రోజుల తర్వాత నాకు కిరాణ్ సార్ కాంపౌండ్ నుంచి రికార్డింగ్కి కాల్ వచ్చింది, షోస్ కంటిన్యూస్ గా ఉంటున్నాను నాకు. అండ్ ఐ లవ్ సింగింగ్ యర్ కిరాణి సార్. ఇంకా నేను అక్కడికి వెళ్ళడం అసలు అడ్మిరేషన్ అనమాట. ఇలా అండ్ ఏ వాట్ వాట్ బాయ్ వాట్ గీత మాదిరి వాట్ అనుకుంటే ఇలా సార్ ఇలా అంటారు. ఇంకా ఇట్లా నుంచి ఇప్పుడు ఇప్పుడు పాడే పాట గీతా మాధురి పాడింది, పలానా వాళ్ళు పాడారు అని తెలియకూడదు. ఒక 40 ఏళ్ళ ఆవిడ అన్ని, ఇప్పుడు ఒక ఆయన ఉన్నారనుకోండి, ఆయన పోయాడు, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తాం. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పోయిన రోజే బోర్న ఏడుస్తారు, ఓ 1 మంత్ తర్వాత ఎలా ఉంటారు అన్నట్టుంటారు. ఓ ఇయర్ తర్వాత వెళ్ళి మీ ఆయన పోయారు కదండి అంటే కూడా అప్పుడు కూడా ఏడవరు. అప్పుడు సైలెన్స్ అవునులేండి అవును అంటాం. అలా ఉండాలి పాట అన్న. ఓ ఏడుపు ఉండకూడదు, ఓ ఆనందం ఉండకూడదు. ఒక సర్లేండి అలా ఉండాలి. నాకు నువ్వు సింగర్ గా అసలు శృతులు పైన పర్వాలేదు, ఎక్స్ప్రెషన్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. ఆ రకంగా నాకు ఎక్స్ప్రెసివ్ సాంగ్స్ ఎక్కువ నాకు వచ్చాయి సార్. బంగారు కలల్ని గుండెలోతుగాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది ఇలా వస్తుంది. ఈ పాట అయిన తర్వాత నేను తనకి 3 ఇయర్స్ ఆఫ్ కోచిప్ లో 4 ఇయర్స్ సార్ ఎన్నో పాటలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి, బట్ బాహుబలికి వచ్చినంత రెస్పాన్స్ అయితే రెస్పెక్ట్ కూడా సార్, నువ్వు పాడావా నువ్వు పాడావా నువ్వు పాడావా అని అంటే ఒక రకంగా అదేంటంటే నమ్మకం లేదా మనం ఇలాంటి పాటలు పాడతామని అనే క్వశ్చన్ ఉందా అని. నమ్మకం కన్నా కూడా ఒక దానికి ఒక మోసలోకి వెళ్ళిపోతా ఉంటాం ఇప్పుడు మన ప్రమేయం లేకుండానే. ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, జెన్యున్లీ స్పీకింగ్ అందరన్నీ పాడగలిగిన ఏ సాంగ్ వాళ్ళ గొంతులో హిట్ అయితే వాళ్ళ నా దాంట్లో కోవలో తోస్తారు. అది ఆడియన్స్ వర్కే సార్. మనం ఎప్పుడు ఏం ఆలోచించుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా లేదా, మనకు ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళకి మనం అన్ని పాడుతున్నాం తెలుసా లేదా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది కాబట్టి బయట వాళ్ళు వచ్చి మీ స్టైల్లో పాట పాడండి అన్న ఒక నిమిషం పర్లేదు అనుకుంటా. నీ స్టైల్లో పాట పాడి అనని వెంటనే నువ్వు దిమ్మ తిరిగేనో డార్లింగ్ ఏనో కాదు, నీ మెలోడీ కూడా పాడు. నీకు షీ వన్ నంది అవార్డ్ మెలోడీ. మీ స్టైల్లో పాట పాడింది అంటే నచ్చావులే అని పాట పాడు, ఎందుకు అది నువ్వు కూడా షీఈస్ ఆల్సో గివింగ్ దట్ ఇంప్రెషన్. అలా వద్దని చెప్పాను. అంటే సార్ ఇప్పుడు పెళ్ళైన వెంటనే ఆంటీ అని పిలుస్తారు సార్, ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఆంటీ అని పిలిచారు కదా అని మనం ఆంటీ అయిపోతామా? వాళ్ళ ఆంటీ పిలవనంత మాత్రాన 40 ఏళ్ళ మనం ఆంటీ కామా? నీకు ఎక్కడో బాధ ఉంది ఆంటీ అంటున్నారు. నన్ను ఎవరు ఆంటీ అనట్లేదు. ఒక్క నిమిషం ఇలా అనుకున్నా సరే ఇప్పుడు వీళ్ళు అన్నంత మాత్రం ఆంటీ అయిపోయానా, నాకు ఓపిక తగ్గిపోయిందా, నేను 60 ఏళ్ళు వచ్చాక మీరు ఎంత యవ్వనంగా ఉన్నారండి అన్న బాధగానే ఉంటుంది. అసలు ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకున్న పేరెంట్స్ ఫోటోలు దిగడానికి వస్తున్నారంటే భయం నాకు. ఏ అంకుల్ తో ఫోటో దిగ, అంకుల్ తో ఫోటో, అరే అంకుల్ ఏంట్రా బాబు, ఏ అంకుల్ అంకుల్ అజిత్ అంకుల్ రా, అజిత్ అంకుల్ ఏంట్రా. అసలు అలాంటి వాళ్ళంటే అవాయిడ్ చేసేస్తున్నారు. నాకు నా కంప్లైంట్, నాకు ఆంటీ అన్నా కూడా మారిపోతుందా, నాకు వచ్చే డబ్బులు ఏమైనా పోతున్నాయా, నందుకి నాకేమన్నా గొడవ అవుతుందా అని. సో నంది అవార్డు వచ్చిన పాట దేనికి, ఏ పాటకి వచ్చింది? నచ్చావులే అని శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ డైరెక్షన్ లో
రామోజీరావు గారి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చింది సార్. దానికి ఆ పాటకు వచ్చింది. ఇప్పుడు పాడితే మీరు అన్నట్టు హస్కీ సాంగ్ అవుతుంది. నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ఇప్పుడు మీరు మీ పాత తరం వాళ్ళతో పోల్చుకుంటే మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారంటే, ఒక పి సుశీల గారు కానివ్వండి, జానకి గారు కానివ్వండి, చిత్ర గారు కానివ్వండి, ఎందుకంటే ముందు ఇక్కడే క్రిటిక్ అసలు ఎందుకు వచ్చిన గొడవ అని మనల్ని మనమే తగ్గించేసుకుంటావు. నువ్వేంటనేది అసలు నేనే జీరో అనుకుంటున్నా. తెలియండి, నేను అసలు సింగర్ నే కాదు నాకే అనుకుంటు నువ్వే చెప్పేసుకుంటూ ఉంటావు. ఆ కంప్లైంట్ ఉంది తనకి, ఎందుకలా అంటావు, నీకు వచ్చిన దానికి నీకు వాల్యూ లేదా అంటాడు. మనకు వచ్చిన పని మనకు డబ్బు ఇచ్చి తిండి పెడుతుందని నువ్వే దాని వాల్యూ తీసేస్తున్నావు. నేను ఏ రకంగా తీస్తున్నా, నేనేమంటున్నాను, నేనంత సింగర్ కాదండి, ఆపర్చునిటీ వచ్చింది నేను దాన్ని వాడుకుంటున్నా. నేను అసలు సింగర్ ని నాలో ఏదో నా వాయిస్ లో ఏదో నచ్చి వాళ్ళు ఉంచారు పాటలు. మీరు లక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బయట వాళ్ళన్నా షీ డజంట్ డిజర్వ్ ఇట్, సుశీల గారిలా పాడతారా లేకపోతే జానక్ గారిలా పాడతారా అనుకున్నా అనుకోపోయినా పాట రిలీజ్ అయిపోయింది, ప్రజలు వినేశారు, ఇప్పుడు దాన్ని వెనక్కైతే తీసుకోలేము. నేను పాడలేను అన్నంత మాత్రం నా పాట వినడం ఆపేరు. చాలా మంది కుళ్ళుతో సార్, నాకైతే రియల్ నాకు కోపం వస్తాను. ఏ ఆ అమ్మాయి ఏముంది, హైట్ పర్సనాలిటీ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది కాబట్టి టీవీలో పిలుస్తారు, లేదంటే ఇంకోటి ఏదో అంటుంటే, అంటే అంత వెర్రి డబ్బులు అసలు జనరల్ తను వింటా ఉంటాడు డైరెక్ట్ గా అందరూ. నాతో కూడా ఇప్పుడు నన్నైనా వాడా వాడికే ఉందిరా ఆ పెళ్లి చేసుకుందాం, చీప్ గా మాట్లాడటం మనకు అలవాటు కదా. ఎందుకు సార్, చాలా మంది గీతా మాదిరి వల్ల నందుకు సినిమాలు వచ్చాయి అంటారు. గీతా మాదిరి వల్ల నందుకు సినిమాలు వస్తే నేను ఈ పాటికి అసలు ఇంకా చాలా పెద్ద సినిమాలు చేయాలి. గీతా మాదిరి సినిమాలు ఇప్పిస్తే మొగుడు కొట్టేందుక తోడుగోళ్ళు తెప్పినందుక ఇదే గీతా మాదిరి పెళ్లి చేసుకున్నాడు కదరా అమ్మాయి సినిమాలు ఇప్పిస్తుంది, ఎలా ఇప్పించేస్తారు. ఏదో చెప్పాం కదా అని ఎవరు ఇవ్వట్లేదు సార్ ఆపర్చునిటీ, అంటే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే. ప్రతి వాడికి కెరీరే కదా, ఇప్పుడు హీరో పలానా హీరో అయితేనే డైరెక్టర్ షైన్ అవుతున్నాడు, పలానా డైరెక్టర్ అయితే హీరో షైన్ అవుతున్నాడు, అంతేగాని ఒక అంటే ట్రాక్ రికార్డ్ లేకుండా గవికి నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు ఏంటంటే మిడిల్ రేంజ్ లో ఉన్న వాళ్ళు చేస్తారు, టాప్ డైరెక్టర్లు అయితే చేయలేరు. సింపుల్, నాట్ డిజర్వింగ్ అనేది ఏదైతే అంటారో సార్, అదంతా కేవలం వాళ్ళు రీచ్ అవ్వలేక చేయలేక. అసూయ అనేది మనుషులకి మనకంటే ముందు అసూయ పుట్టింది అంటాం కదా, అది లేని వాళ్ళు తక్కువ మంది. నేను ఏం చెప్తానంటే దాని అది ఎఫెక్ట్ తీసుకుని నువ్వు డిప్రెస్ అవ్వకు, ఏం లేకుండా ఇంత స్టార్డమ్ కాదు. డిప్రెస్ అవ్వదు కానీ కొంత ఎఫెక్ట్ అవుతుంది సార్. డిప్రెషన్ అనేది చాలా పెద్ద, ఇప్పుడు నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేము, నేను ఇచ్చేయలేము, చెయ్యి, బట్ బికాస్ వాళ్ళు ఎవరో అన్నారని నేను చదువుకోవాలి లర్నింగ్ గురించి కాదు, కానీ దే ఫీల్ ఐ డోంట్ డిజర్వ్, ఓకే దట్స్ దేర్ ప్రాబ్లమ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ దట్, దే కాంట్ చేంజ్ మై స్టార్. అంటే నా జాతకం ఏదైతే ఉందో మార్చలేరు, నేనే మార్చలేను నా జాతకాన్ని, వాళ్ళు మార్చలేరు. వాళ్ళు వచ్చి నన్ను ఒకవేళ ఆర్ వాళ్ళు ఏమైనా అనుకున్నారు అనుకోండి, వాట్ కెన్ ఐ డూ, ఫైన్ అనుకుంటాను అంతే. అంటే ఈ కెరీర్ లో ఎప్పుడన్నా హ్యూమిలియేషన్ లాంటిది ఫేస్ చేసావా ఇద్దరు మీ కెరీర్ లో, రెస్పెక్టివ్ కెరీర్స్ లో? నాది హ్యూమిలియేషన్ ఉండదు సార్, అది హ్యూమిలియేషన్ అనుకుంటే హ్యూమిలియేషన్ సార్, పట్టించుకోకపోతే పట్టించుకోవచ్చు సార్. ఇట్లా పెట్టుకుని ఇట్లా మనం పాడుతుంటే ఇలా చూస్తారు సార్ చాలా మంది, అంటే ఆహా ఏంటి ఆహా నువ్వు సింగరా దీనికే అసలు సింగర్ అలాగా చూస్తున్నారేమో అని అనిపించి మనం కాన్షియస్ అయిపోతాం సార్ తెలియకుండా, కానీ వాళ్ళు దేనికి చూస్తున్నారో మనకు కూడా తెలియదు. అలాగే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారేమో అనుకుని నేను ఓవర్ యాక్షన్ చేస్తాను అన్నమాట అప్పటి నుంచి అని ఎక్కువ. అది ఏమైపోతుందంటే చూసిన వాళ్ళకి ఓవర్ మేనేజ్మెంట్ అనుకుంటున్నారే తప్ప వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, నేను ఏ రకమైన చూపు నా చూపు వాళ్ళని హర్ట్ చేయకూడదని నేను వాళ్ళని ఎక్కువ పొగుడతాను అనుకోవట్లేదు వాళ్ళు.
దాంతో అందుకే నాకు ఓవర్ మేనేజ్మెంట్ అనేది వచ్చింది. నేను ఎందుకంటే నేను అంత ఒక నెగిటివ్ కనుక్కు చూస్తానేమో ప్రాబబ్లీ. సో నీ విషయంలో జరిగిన ఎక్స్‌పీరియన్స్? నాకు హ్యూమిలేషన్ యాజ్ అన్ యాక్టర్ గా జరగలేదు సార్, యాక్టర్ గా. బట్ అంటే ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు గోల్కొండ ఫోర్ట్ లో శంకర్ మాస్టర్ అని చాలా ఫేమస్ శంకర్ మాస్టర్ అంటే ఆయన, నేను అప్పటికి నేను డాన్స్ చేస్తున్నాను చాలానే ఒక పర్టికులర్ స్టెప్ చేయలేకపోయాను, చాలా కష్టపడి ఎగురుతున్నాను. అలా చేసేసరికి ప్యాంట్ అంతా మాసిపోయింది. రెండో ప్యాంట్ 1+1 ఉంటుంది కాబట్టి షూట్ కి రెండో ప్యాంట్ తెచ్చుకుని వేసుకోవాలి. దానికి నేను ఫోర్ట్ లోంచి దిగి క్యారవాన్ లోకి వెళ్ళి మార్చుకోవాలి. అప్పుడు నువ్వేమన్నా పెద్ద స్టార్ అనుకుంటున్నావు, అక్కడ వెళ్ళి క్యారవాన్ లో మార్చుకో ఇక్కడ అని మైక్ లో అందరు విజిటర్స్ అందరు ఉన్నారు ఫోర్ట్ లో షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యా, అబ్బా అనిపించింది సార్. ఇలా ఒకటే సందర్భం నా లైఫ్ లో, బట్ దట్ టాట్ మీ అలాట్. అంటే శంకర్ మాస్టర్ నాకు నా లైఫ్ లో డిసిప్లిన్ యాక్టర్ గా అప్పుడు స్టార్ట్ అయింది చాలా. సో మై టోటల్ రెస్పెక్ట్ టు శంకర్ మాస్టర్ యాక్చువల్ గా. అలా కాకుండా ఈ నేను కొంతమంది ఎలా ఉంటారండి సార్, ఇప్పటికీ నేను కొన్ని సినిమాలు చెప్పుకోలేను, కొన్ని సినిమాలు చేశాక వాళ్ళు వేరే వేరే రీజన్స్ కి తీసేశారు. అంటే నన్ను ప్యారలల్ హీరో పెట్టి నేను డామినేట్ చేసేసాను అనకూడదు, బట్ ఏదో ఒక రీజన్ రీజన్స్ నోన్ టు దెమ్ అవాయిడ్ చేసి మొత్తం ఎడిట్ చేసి సగం డబ్బులు ఎగ్గొట్టేసి కనీసం అలా చేసినట్టు చెప్పకుండా కూడా చెప్పరు కూడా చెప్పకుండా బయట మాత్రం వేరే ప్రచారం చేస్తుంటారు. అవును, నేను అలాంటి విషయాల్లో చాలా సార్లు ఒకటి రెండు సందర్భాలు ఉన్నాయి యాక్చువల్లీ. మంచి సినిమాల్లో నాతో చేయించి తీసేశారు, బట్ తర్వాత లేటర్ ఆన్ ఐ లెర్న్ అంటే నేనే కనుక సినిమా ప్రొడ్యూస్ చేస్తూ నా కొడుకుతో రేపొద్దున నాకు ఇంకో ఏదన్నా అనిపిస్తే నేను డెఫినెట్లీ నా కొడుకే హైలైట్ అవ్వాలని చూసుకుంటాను తప్ప, వాళ్ళు చేసేది తప్పు కాదు, నాకు చెప్పకపోవడం తప్పు అనిపించింది. మధురి దగ్గర ఇంట్లో బేసిక్ డిస్కషన్ ఉంటుంది, అందరు కూర్చుని ఉంటుండే. మా ఇంట్లో రూల్ ఉంది సార్, భోజనం అందరం కలిసి చేయాలంటే ఖచ్చితంగా రాత్రి. సో ఆ టైంలో మొత్తం అరౌండ్ గా కూర్చుని ఇంక ఇవే డిస్కషన్స్, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది అయి ఉంటుంది లేరా అది అంటే రకరకాల ఒపీనియన్స్ ఇచ్చి నన్ను చేస్తారు నీకేం తక్కువ రానేలాగా. అంతే కదా ఇంకా ఎంకరేజ్మెంట్, కాకిపిల్ల కాకిగ్గుంటి లాగా వాళ్ళు నన్ను. అలాని కూడా కాదు, మొరల్ దెబ్బ తినకుండా నేను ఎక్కడ డిప్రెస్ అవ్వకుండా అందరు ఆల్వేస్ కీప్ డిస్కసింగ్ నా వర్క్. నేను రేపు ఏదన్నా ఇన్ఫాక్ట్ నేను చాలా సినిమాలు చేశాక కూడా రీసెంట్ గా ఒక ఆడిషన్ కి కూడా పిలిచారు. నేను రామ్ గోపాల్ వర్మ సినిమాను వీళ్ళు హీరోగా చేస్తూ ఒక పలానా క్యారెక్టర్ ఎలా చేస్తాడో అనే క్వశ్చన్ మార్క్ తో పిలిచి ఆడిషన్ ఇస్తే ఫస్ట్ కించే కదా వచ్చాను, ఇంకో ఆడిషన్ ఏంటి అంటే తిన్నా చెప్పింది లేదు నువ్వు వెళ్ళాలి చేయతని తప్పలేదు. దేవుడు కూడా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు కదా, బ్రహ్మోత్సవాలు వచ్చినాయి, బ్రహ్మోత్సవాలు పబ్లిసిటీ ఇస్తున్నారు, రెండు 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 అని చెప్పి దేవుడు పిలుచుకోవట్లే మరి. అవును, సో దేవుడికే పబ్లిసిటీ అవసరం. ఇప్పుడు మీరు నేను ఎంత, సో ముగించే ముందు మీ ఇద్దరు ఒక పాట పాడండి, ఇద్దరు కలిసి అడ్రసింగ్ ఈచ్ అదర్ ఒక డ్యూట్ పాడు. నువ్వు యాక్ట్ చేయి, నేను పాడాను కదా, నువ్వు అన్నం పెడతాను, నువ్వు యాక్ట్ చేయి, నన్ను యాక్ట్ చేయమను. తప్పదులే సారా, అయ్యండు గొప్ప బీడి ముక్క పండు గొప్ప గుడిసే గుప్ప సొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజు పెంకు మాంజ గూటి బిల్ల గోలికాయ గాలిపాట పాడదాం అగడం పగడం నెమలికి పంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్ర నాగమణి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చిరంజీవి బాలయ్య పగలగిగలు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ ఫుల్లే సార్ పాట పాడమని ప్యాటరాప్ అని ఒకటి అయ్యా పేట అమ్మ నాన్న పాడేశాను. చూసారా, నువ్వు పాడలే నాతో పాడించారు. ఓకే, ఎంతైతే ఏమైంది, సో ఆ టాలెంట్ ఉందని కూడా తెలిసింది కదా ఇప్పుడు. సో ఫైనల్లీ ఓకే, సో మీ ఇద్దరికి కెరీర్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, రియల్లీ వి ఆర్ ఫీలింగ్ honored and privileged. We feel very 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 privileged to be on the show. Thank you.